ఒంగోలులో మంచినీటి సమస్య తీవ్రంగా ఉండటంతో ఈ రోజు ఉదయం జిల్లా అధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారి సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు సమ్మర్ ట్యాంక్ వద్ద నిరసన తెలియజేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా వర్షాలు, అన్ని రిజర్వాయర్లు నిండినాయి, నాగార్జున సాగర్ నిండింది, శ్రీశైలం నిండింది, ఎక్కడ చూసినా కూడా నదులు, వాగులు, వంకలు, సెలయేరు అన్నీ కూడా ప్రవహిస్తా రాష్ట్రం అంతా కూడా వరదలతో ముంచెత్తుతా ఉంది. కానీ ఒంగోలు దుస్థితి చూస్తే ఒంగోలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు రెండిట్లో కూడా నీళ్లు లేవు. ఆ ఉన్న కొద్దిపాటి నీళ్లు కూడా మృద నీళ్లు, అవి కూడా ఏ రోజు వస్తాయో ఏ రోజు రావో తెలియదు. 4 రోజులకు ఒకసారి నీళ్లు వస్తూ ఉన్నాయి. మేము రాత్రి 3 గంటలకి మరి మా ఏరియాలో అయితే 3 గంటలకు నీళ్లు వదులుతామని చెప్తారు. 3 గంటలకు మేము అలారం పెట్టుకొని లేస్తే ఫోన్లు చేస్తూ ఉంటే నీళ్లు రావు. 4 గంటల దాకా 5 గంటల దాకా ఫోన్లు చేసి విసుగు పుట్టి మేము నిద్రపోవాలి. మళ్ళీ మరుసటి రోజు రావాలి. ఏ రోజు నీళ్లు వస్తాయో తెలియదు, ఏ రోజు నీళ్లు రావో తెలియదు. ఈ రకంగా ఒంగోలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతంలో చూసినట్లయితే తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే వర్షాలు రావని ఎద్దేవా చేసేవాళ్ళు. కానీ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా పనిచేసేటప్పుడు మేము ఎప్పుడు కూడా నీటి ఎద్దరిని ఎదుర్కోలేదు. ఎండాకాలంలో కూడా ఎప్పుడు 2 రోజులకోసారి ఖచ్చితంగా నీళ్లు వచ్చేవి. కానీ ఇప్పుడు చూస్తే ఈ రకంగా రాష్ట్రం అంతా వరదల్లో ముంచెత్తుతూ సముద్రానికి నీళ్లు వేస్ట్ గా వదిలేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒంగోలు 2 ట్యాంకుల్లో మాత్రం నీళ్లు ఒక చుక్క కూడా లేవు. ఉదయంలో వర్షాలు సరిగ్గా లేకపోయినా జనార్దన్ గారు ఏ రోజు కూడా ఒంగోలు ప్రజలకు నీటి సమస్యను కలిగించలేదని, కానీ ఇప్పుడు వరదలు వచ్చి అన్ని చోట్ల నీళ్లు పుష్కలంగా ఉన్నా కూడా ఒంగోలు ప్రజలు నీటి సమస్యలను తీవ్రంగా ఎదుర్కొంటున్నారని, ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే ఎండాకాలంలో ఇంకెలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారని ప్రకాశం జిల్లా మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ గారు అన్నారు. సి6 టీవీ ఒంగోలు.